అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మన భారతీయ సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న రచనల్ని కూడా అప్పుడప్పుడు మన అజిగవలో పరిచయం చేస్తూ వస్తున్నాను అలా ఇప్పటి వరకు నాలుగు షేక్స్పియర్ నాటకాలను పరిచయం చేశాను అవి ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ట్వెల్ఫ్త్ నైట్ రోమియో జూలియట్ ఈరోజు షేక్స్పియర్ మరో కామెడీ నాటకమైన ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ కథను చెప్పుకుందాం కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలానే నాదో చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటిఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక కథలోకి ప్రవేశిద్దాం షేక్స్పియర్ రచించిన కామెడీ నాటకాలలో ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ కూడా ఒకటి ష్రూ అంటే గయ్యాలి టేమింగ్ అంటే మచ్చిక చేసుకోవడం లేదా దారిలోకి తెచ్చుకోవడం గయ్యాళైన కథానాయకురాలిని పెళ్లి చేసుకుని ఆమె కథానాయకుడు ఎలా దారిలోకి తీసుకొచ్చాడన్నదే ఈ నాటకంలోని కథ షేక్స్పియర్ ఈ నాటకాన్ని ఒక నాటకంలో ఆడే మరో అంతర్నాటకంగా రచించాడు అసలు నాటకంలో కథ ఏంటంటే క్రిస్టఫర్ స్లై అనేవాడు సామాన్లకు అతుకులు వేసుకుని జీవించే ఓ కటిక భేదవాడు అతడోసారి తప్పతాగి ఒక సత్రం ముందు పడిపోయాడు ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ ధనికుడికి స్లైని చూడగానే ఒక సరదా ఆలోచన పుట్టింది దానితో స్పృహలో లేని స్లైని తన భవనానికి తీసుకురమ్మని తన సేవకుల్ని ఆదేశించాడు ఆపై అతగాడికి మంచి దుస్తులు వేయించి విలాసవంతమైన మంచంపై పడుకోబెట్టించాడు స్లైకి మెలకు వచ్చింది అతను పైకి లేచి చుట్టూ ఒకసారి కలయి చూశాడు అతనికి అంతా అయోమయంగా ఉంది అక్కడ బోరెడంతమంది పరిచారకులు స్లై తమ యజమానే అన్నట్టుగా సేవలు చేసేస్తున్నారు అలానే మంచి దుస్తులు నగలు ధరించిన ఒక ఆమె స్లై భార్యలాగా ప్రవర్తించసాగింది దానితో స్లైకి తన గతం కలో లేక ఇప్పుడు తాను చూస్తున్నది కలో అర్థం కాలేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం చూస్తే తాను భేదవాడన్న విషయమే కలని తాను ధనికుడన్నదే యదార్థమని అనుకున్నాడు ఇంతలో కొందరు పరిచారకులు స్లై కోసమని ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ నాటకం పేరే ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ ఆ అంతర్నాటకం కథ ఏంటంటే ఇటలీ దేశంలో పాదువా అనే నగరంలో బాప్టిస్టా అనే సంపన్నుడున్నాడు అతగానికి ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి పేరు కేథరీనా చిన్నమ్మాయి పేరు బియాంక ఇద్దరూ అందమైనవారే కాకపోతే కేథరీనాకు నోటిదురుసు చాలా ఎక్కువ గయ్యాళి గంపగా పేరు మోసింది దానితో ఆమె ఎంత అందగత్త అయినా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఏ యువకుడు సాహసించలేకపోయాడు బియాంకాను పెళ్ళారడానికి ఎందరో కుర్రాళ్ళు పోటీ పడసాగారు బాప్టిస్టా మాత్రం తన పెద్ద కూతురికి పెళ్ళయ్యే వరకు చిన్న కూతురికి పెళ్లి చెయ్యనని కరాఖండిగా చెప్పేశాడు ఇదిలా ఉండగా విరోనా నగరంలో పెట్రూషియో అనే ధనవంతుడైన యువకుడున్నాడు అతడు చాలా తెలివైనవాడు సరదా మనిషి కూడా అతగాడికి రెండు కోరికలున్నాయి ఒకటి ప్రపంచమంతా చుట్టి రావడం రెండు తన మనసుకు నచ్చిన అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దానితో అతగాడు అనేక నగరాలు తిరుగుతూ పాదువా నగరానికి వచ్చాడు ఆ నగరంలో అతనికో స్నేహితుడున్నాడు పేరు హార్టెన్సియో ఈ హార్టెన్సియో బియాంకాను ప్రేమిస్తున్న అనేక మంది యువకుల్లో ఒకడు తన స్నేహితుడి ద్వారా కేథరీనా గురించి తెలుసుకున్నాడు పెట్రూషియో ఎంతో అందగత్తైన కేథరీనానే పెండ్లాడి తన దారికి తెచ్చుకోవాలనుకున్నాడు ఆ మాటే తన స్నేహితునితో అన్నాడు హార్టెన్సియో మొదట కంగారు పడ్డాడు కానీ పెట్రూషియో తెలివితేటలపై నమ్మకం ఉండడంతో సరే అన్నాడు కేథరీనాకు సంగీతమంటే ఇష్టమని తెలుసుకున్నారా స్నేహితులు హార్టెన్సియోకి ఎలానో సంగీతం వచ్చు దానితో సంగీతం నేర్పించే మిషతో ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ల నాన్నతో మాట కలుపుదామనుకున్నాడు పెట్రూషియో సరే అన్నాడు హార్టెన్సియో ఇద్దరూ కలిసి బాప్టిస్టా ఇంటికి వెళ్లారు హార్టెన్సియో బాప్టిస్టాతో తాను కేథరీనాకు సంగీతం నేర్పుతానన్నాడు నీకంత ధైర్యం ఉంటే తప్పకుండా నేర్పు అంటూ అతన్ని కేథరీనా వద్దకు పంపించాడు బాప్టిష్ట ఇంతలో పెట్రోషియో బాప్టిస్టాతో సంభాషణ మొదలుపెట్టాడు మాటల మధ్యలో నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నివ్వెరపోయాడు బాప్టిస్టా తన కూతురు పేరు చెబితేనే యువకులు భయంతో పరుగులు తీస్తారు అలాంటిది ఇతగాడెవడో తనంతట తానే వచ్చి ఆమెను పెళ్ళాడతానంటున్నాడు అనుకుంటూ ఆశ్చర్యపోయాడు అడుపై పెట్రూషియోను అతని పేరు ఊరు మొదలైన వివరాలు అడిగాడు పెట్రూషియో అన్నీ వివరంగా చెప్పాడు పెట్రూషియో తన చిన్ననాటి స్నేహితుని కొడుకే అని తెలియడంతో బాప్టిస్టాకు చెప్పలేనంత సంతోషం కలిగింది కానీ ఉన్న విషయం చెప్పాలి కనుక తన కూతురికి నోటిదురుసు కోపం ఎక్కువన్న విషయాన్ని దాపరికం లేకుండా చెప్పాడు పెట్రూషియో నవ్వి ఆమెను దారికి తెచ్చుకునే బాధ్యత నాది మీరేమీ కంగారు పడకండి అన్నాడు ఇంతలో హార్టిన్సియో లబోధిబో అంటూ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు సంగీతం నేర్పించే క్రమంలో కేథరీనా వాయిద్యం తప్పుగా వాయిస్తుంటే అలా కాదు ఇలా అని చెప్పాడు అంతే ఆమె అదే వాయిద్యం పెట్టి అతగాడి తలపై బలంగా కొట్టింది ఆపై తిట్టి తరిమేసింది బతుకు జీవుడా అనుకుంటూ భయంతో రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు హార్టెన్సియో అతణ్ణి చూసి పకపకా నవ్వాడు పెట్రూషియో కేథరీనా చాలా ధైర్యవంతురాలు హాస్యస్ఫూర్తి కలది అంటూ ప్రశంసించసాగాడు బాప్టిస్ట మళ్లీ ఆశ్చర్యపోయాడు నిజానికి హార్టెన్సియో తలపై గాయాన్ని చూసి పెట్రూషియో కూడా పారిపోతాడనుకున్నాడు బాప్టిస్ట కానీ అతగాడిలా తన కూతుర్ని మెచ్చుకోవడంతో అతను తప్పకుండా కేథరీనాను పెళ్ళాడతాడనిపించింది దానితో బాప్టిస్టా సంతోషంగా కేథరీనా దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్ళారడానికి ఓ అందమైన యువకుడు వచ్చాడు చాలా మంచివాడు వెళ్ళి ఒకసారి మాట్లాడు అని ఆమెను గదిలో కూర్చున్న పెట్రూషియో దగ్గరికి పంపించాడు తనను కోరిమరీ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరో చూద్దామనుకుంటూ అక్కడికి వచ్చింది కేథరీనా ఆమెను చూడగానే రాకెట్ అంటూ ముద్దుగా పలకరించాడు పెట్రూషియో కేథరీనా కోపంగా నా పేరు కేటి కాదు కేథరీనా అంది నాకన్నీ తెలుసు నిన్నందరూ కేట్టని గయ్యాళి అని పిలుస్తుంటారు కానీ నువ్వు గయ్యాళి అంటే నేను మాత్రం నమ్మను నువ్వు సుగుణాల రాసివి ఇక నీ అందం గురించి వేరేగా చెప్పేదేముంది అంటూ పొగడ్తలు మొదలుపెట్టాడు పెట్రూషియో కేథరీనా రుసరుసలాడిపోయింది పెట్రూషియోను నానా తిట్లు తిట్టి అక్కడ నుండి బయటకు పొమ్మంది పెట్రూషియో ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు మళ్ళా ఆమె అందాన్ని గుణగణాలను విపరీతంగా పొగడసాగాడు మన పెళ్ళికి మీ నాన్నగారు కూడా అంగీకరించారు కనుక వచ్చే ఆదివారమే మన పెళ్ళి అన్నాడు అప్పుడు కేథరీనా అలా అయితే నిన్న ఆదివారం లోపలే వృత్తి చేస్తాను అంటూ మరింత కోపంతో ఊగిపోయింది ఇంతలో అక్కడికి వచ్చిన బాప్టిస్ట తన కూతురి మాటలకు ఎక్కడ పెట్టుషియో కోపగించుకుని వెళ్ళిపోతాడో అని కంగారు పడ్డాడు అప్పుడు పెట్రోషియో అతనితో మామగారు మీరేమీ కంగారు పడకండి ఇంతవరకు కేట్ నాతో చాలా ప్రేమగా అనురాగంతో మాట్లాడింది నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని కూడా చెప్పింది తను నా ముందు మాత్రమే తన ప్రేమను చూపిస్తుందట అందుకే మీరు రాగానే చిర్రుబుర్రులు మొదలుపెట్టింది ఇదంతా ఒక సరదాలండి మించి ఏమీ కాదు మీరు నిరభ్యంతరంగా వచ్చే ఆదివారం నాడే మా పెళ్లికి ఏర్పాట్లు చేయించండి అని చెప్పాడు తిరిగి కేథరీనాతో ప్రియ మన పెళ్ళికి ఎక్కువ సమయం లేదు ఈలాగా మనకు కావలసిన బట్టలు నగలు కొనాలి మరి నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు కేథరీనాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది పెట్రూషియో చిత్రతకు ఆమెకు మాట కూడా రావడం లేదు బాప్టిస్టా ఆనందమైతే అంతా ఇంతా కాదు అతను వెంటనే పెళ్లి పనులు మొదలుపెట్టాడు ఇంతలో ఆదివారం రానే వచ్చింది పెళ్లి మండపం అతిథులతో కళకళలాడసాగింది కేథరీనా పెళ్లి కూతురు దుస్తులలో దేవకన్యలా ఉంది సమయం గడిచిపోతోంది కాని పెట్రూషియో మాత్రం రావడం లేదు బాప్టిస్టాకు కంగారు మొదలయ్యింది కేథరీనాకైతే కోపం దుఃఖం తన్నుకొచ్చాయి తనను అవమానించడానికే పెట్రూషియో ఇదంతా చేశాడనుకుంది ఇక పెట్రూషియో రాడని అందరూ నిర్ధారించుకుంటున్న సమయంలో ఒక ముసలిగుర్రంపై మాసిపోయిన దుస్తులతో చింపిరి జుత్తుతో అక్కడికి వచ్చాడు పెట్రోషియో అతని వాలకం చూసిన బాప్టిస్టా కంగారు పడ్డాడు ఇలా ఉన్నావేమిటి త్వరగా లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకున్రా సమయం మించిపోతోంది అని తొందర పెట్టాడు అప్పుడు పెట్రోషియో నేను ఇలాగే ఉంటాను మీ అమ్మాయి పెళ్లి చేసుకునేది నన్నే కాని నా బట్టలనే కాదు కదా అంటూ తల బిరుసుగా సమాధానం చెప్పాడు చేసేదేమీ లేక మిన్నకుండిపోయాడు బాప్టిష్ట తన కూతురికి పెళ్ళే కాదేమో అన్న నిరాశలో ఉండగా ఈ సంబంధం ఖరారైంది ఇది కనుక తప్పితే ఇక జనమలో తన కూతురికి పెళ్లి కాదు అయినా పెట్రూషియో ధనవంతుడు మంచివాడు కూడాను ఈ సమయంలో ఇలా ఎందుకో ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ సమాధానపడ్డాడు ఇక అక్కడ నుండి పెట్రూషియో వింత వింతగా ప్రవర్తించసాగాడు అతను తన అరుపులు కేకలతో అతిథుల్ని బెదరగొట్టేశాడు అతడి చేష్టలకు బెదిరిపోయిన పెళ్లి పెద్ద తన చేతిలో ఉన్న పుస్తకాన్ని జారవిడిచేశాడు తిరిగి అది తీసుకోవడానికి వంగిన ఆ పెళ్లి పెద్దను బలంగా ఒక తాపుతన్నాడు పెట్రూషియో పెట్రూషియో ధాటికి పెళ్లి మండపంలో జనాలు అటు ఇటు పరుగులు తీయసాగారు అతడు చేస్తున్న ఈ అల్లరికి అసలు భయమన్నదే తెలియని కేథరీనా కూడా భయం వేసింది అంతవరకు అవతలివారిపై వారిపై విరుచుకుపడటమే ఆమెకు తెలుసు కానీ ఇప్పుడిలా పెట్రూషియో తన వారిపై విరుచుకుపడిపోతుంటే ఎలా ప్రతిస్పందించాలో తెలియక అయోమయంలో ఉండిపోయింది ఆ అయోమయంలో ఉండగానే పెళ్లి కాస్త జరిగిపోయింది పెళ్లి తర్వాత జరిగే విందు దగ్గరకు రానంటే రానన్నాడు పెట్రూషియో అతిథుల ముందు పరువు తీయొద్దంటూ కాసింత స్వరం తగ్గించి ఇంచుమించు బ్రతిమలాడినట్లే అడిగింది కేథరీనా మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ పెళ్లి చేసుకున్నారు మీ ప్రేమే నిజమైతే మీరు కాస్తంతైనా మర్యాదగా ప్రవర్తించండి అంది కేథరీనా పెట్టుషియో ఆమె వంక అలానే రెండు నిమిషాల పాటు చూసి అతిథుల వైపు తిరిగి సరే అయితే నేను మర్యాదస్థుణ్ణి కనుక నా భార్యతో కలిసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరంతా కూడా మర్యాదస్తులే కనుక హాయిగా పెళ్లి భోజనాలు తిని మీ ఇళ్ళకి వెళ్ళండి అంటూ కేథరీనాకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఆమెను గుర్రంపై ఎక్కించుకుని తన నగరానికి బయలుదేరాడు అతనితో పాటే వచ్చిన ఓ ముసలి నౌకరు కూడా వాళ్ల గుర్రంతో పాటు నడుచుకుంటూ వెళ్లసాగాడు వాళ్ళు దారంతా గతుకులమయం ఆ గుర్రం చూస్తే ముసలిది ఓపికే లేనట్లు నడవసాగింది మధ్యలో ఒక పెద్ద కుదుపు రావడంతో కేథరీనా క్రిందపడిపోయింది పెట్రూషియో ఆమెను పట్టించుకోలేదు పైకి లేదు పైగా దీనంతటికీ నువ్వే కారణమంటూ ఆ నౌకరును చెడామడా తిట్టసాగాడు కేథరీనాకు ఒళ్ళు మండిపోయింది అతడేం చేశాడు నేను పడిపోతే కనీసం పైకి లేపడానికి చెయ్యి కూడా అందెవరా అంటూ కస్సుమంది పెట్రూషియో కూడా తిరిగి బుస్సుమన్నాడు అలా ఆ భార్యాభర్తలిద్దరూ కస్సు బుస్సు రాడుకుంటూ పెట్రూషియో ఇంటికి చేరుకున్నారు కేథరీనాకు ఒళ్ళంతా హోనం అయిపోయింది ఆమె శరీరంలో కొంచెం కూడా ఓపిక లేదు వాళ్ళు ఇంటి ఆవరణలోకి ప్రవేశించగానే తమ యజమానురాలికి స్వాగతం పలకడానికని నౌకర్లంతా హుషారుగా వచ్చారు కేథరీనాకు కాస్తంత సంతోషం కలిగింది కానీ ఇంతలో పెట్రోషియో వాళ్లందరినీ నానా తిట్లు తిట్టి వెళ్ళి పని అంటూ పంపించేశాడు కేథరీనా అతన్ని వారించబోయిందిగాని ఆమె మాటల్ని అతడు పట్టించుకోనేలేదు ఆ తరువాత కాసేపటికి ఒక నౌకరు రుచికరమైన ఆహారం తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు ఆ ఆహారం చాలా రుచిగా ఉండడంతో ఆబగా తినబోయింది కేథరీనా కానీ ఇంతలో ఆ ఆహారం కొంచెం తిని తుపుక్కున ఊసేశాడు ఇదేం భోజనం రుచిపచీ లేకుండా అంటూ తన చేతిలో కంచంతో పాటు కేథరీనా కంచం కూడా నేలకేసి విసిరికొట్టాడు అసలే ఆకలితో మలమల్లాడిపోతున్న కేథరీనాకు ప్రాణం ఉసూరు మంది ఆ రోజు నుండి కేథరీనాకు కష్టాలు మొదలయ్యాయి ఆమె ఒకటంటే భర్త ఇంకొకటి అంటాడు ఆమెకి నచ్చిందేది అతగాడికి నచ్చదు అతడికి ఇష్టం లేకుండా ఆ ఇంట్లో ఏమీ జరగదు కేథరీనా పెట్టుకునే టోపీ కట్టుకునే బట్టలు ఇలా ప్రతి విషయంలోనూ పెట్రూషియో అడ్డదిడ్డంగా వాదించేవాడు మొదట్లో కేథరీనా భర్తతో వాదిస్తూ విపరీతంగా గొడవపడేది కానీ ఎంత గొడవపడ్డా చివరికి అతడు చెప్పిందే చేయక తప్పేది కాదు పెట్రూషియో ప్రవర్తనతో ఆమెకు పిచ్చెక్కిపోసాగింది తన భర్త ఎప్పుడు ఎందుకు విరుచుకుపడతాడో తెలియక మెల్లగా ఆమెకు భయం మొదలయ్యింది ఎప్పుడైతే ఆమెలో భయం ప్రవేశించిందో మొండితనం మూర్ఖత్వం ఆమె నుండి దూరంగా జరగడం మొదలుపెట్టాయి నోటి దురుశతనానికైతే ఆమెకిప్పుడు అవకాశమే లేదు అలా కొంతకాలం గడిచింది ఇంతలో ఒకరోజు తన తండ్రి అయిన బాప్టిస్టా దగ్గర నుండి కేథరీనాకు ఒక వర్తమానం అందింది బియాంకాకు లుసెన్షియో అనే వ్యక్తితో పెళ్లి కుదిరిందని తొందరలోనే ముహూర్తమని వెంటనే నువ్వు అల్లుడిగారు పాదువాకు బయలుదేరి రావలసిందని ఆ వర్తమానం సారాంశం నిజానికి పెట్రూషియో స్నేహితుడైన హార్టెన్సియో బియాంకాను పెళ్ళాడాలని ఎంతగానో ఉవ్విళ్ళూరాడు కానీ అది సాధ్యం కాలేదు దానితో అతగాడు మరో యువతని పెళ్లి చేసుకున్నాడు ఇక ఇక్కడ విషయానికి వస్తే కేథరీనాతో పెళ్లికి హాజరు కావడానికి రేపే పాదువాకు బయలుదేరదామన్నాడు అన్నాడు రూషియో అసలు పెళ్లికి వెడదామంటాడో లేదో అని కంగారిగా ఉన్న కేథరి నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది పుట్టింటికి వెడుతున్నామన్న ఆనందంతో ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసింది ఆ మర్నాడు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుని బయలుదేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది అప్పుడే ఉదయం ఈడైపోయిందా అన్నాడు పెట్రూషియో ఈడేమిటండి మధ్యాహ్నం రెండయ్యింది అంది కేథరీనా వెంటనే కస్సుమన్నాడు పెట్రోషియో ఎప్పుడూ నాతో నీకు ఇష్టమా నేనేదన్నా కాదంటావు ఎడ్డమంటే తెడ్డమంటావు తెడ్డమంటే ఈ రోజు మనం పాదువా వెళ్ళట్లేదు అంటూ విసవిస బయటికి వెళ్ళిపోయాడు కేథరీనాకు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి అసలు తాను చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు కాసేపు స్థిమితంగా ఆలోచించాక ఆమెకో విషయం అర్థమయ్యింది తన భర్త ఏం చెప్పినా కాదనకుండా సరే అంటేనే అతనితో నెగ్గుకు రాగలమనిపించింది దానితో ఆ ప్రకారంగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది దాని ఫలితంగా ఆ మర్నాడే పెట్రూషియో తన భార్యతో కలిసి పాదువాకు ప్రయాణమయ్యాడు దారిలో పెట్రూషియో ఆహా చంద్రుడు భలే వెన్నెల కాస్తున్నాడు కదా అన్నాడు పట్టపగలు వెన్నెలేమిటండి అది చంద్రుడు కాదు సూర్యుడు అంది కేథరీనా పెట్రూషియో ఆగి కాదు అది చంద్రుడే కాదంటావా చెప్పు వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కోపంగా ఎందుకు వచ్చిన వాదన అనుకుంటూ సరే మీరన్నట్లు అది చంద్రుడే పదండి వెడదాం అంది కేథరీనా కాదు అది సూర్యుడు నువ్వు అబద్ధం ఆ అన్నాడు పెట్రూషియో మళ్ళీ అవును మీరు చంద్రుడంటే చంద్రుడు సూర్యుడంటే సూర్యుడు సరేనా అంది కేథరీనా మళ్ళీ వాళ్ల ప్రయాణం కొనసాగింది కేథరీనాలో అంతర్మథనం మొదలయ్యింది ఈరోజు నేను నా భర్త మూర్ఖత్వానికి బాధపడుతున్నాను కానీ మరి ఇంతకాలం పాటు నా మూర్ఖత్వం వల్ల ఎంతోమంది బాధపడ్డారు కదా అన్న ఆలోచన రావడంతో ఆమెలో పశ్చాత్తాపం కూడా మొదలయ్యింది తనకు గుణపాఠం చెప్పడానికి తన భర్త ఇదంతా చేస్తున్నాడన్న నిజం ఆమె అప్పుడు గ్రహించగలిగింది భార్య ముఖకవళికల్ని బట్టి ఆమెలో వచ్చిన మార్పుని పెట్రూషియో కూడా అంచనా వేయగలిగాడు అతని మనసు ఆనందంతో నిండిపోయింది అలా పెట్రూషియో భార్యతో కలిసి మామగారింటికి చేరుకున్నాడు బాప్టిస్టా ఎంతో ఆదరంతో కూతురికి అల్లుడికి స్వాగతం పలికాడు పెళ్లికి వచ్చిన అతిథులతో ఆ ఇల్లంతా కడకడలాడిపోతోంది ఆ మర్నాడే బియాంక పెళ్ళి పెళ్లి వైభవంగా జరిగింది విందులు వినోదాల సమయంలో పెళ్లికి వచ్చిన బంధుమిత్రులంతా పెట్రూషియోతో గయ్యాళి భార్యతో ఎలా పడుతున్నావయ్యా అంటూ కేథరీనా గురించి గేలు చేయసాగారు అప్పుడు పెట్రూషియో నా భార్య కంటే బుద్ధిమంతురాలు ఎక్కడా ఉండదు అన్నాడు ఆ మాటకు వాళ్ళంతా పెద్దగా నవ్వారు అప్పుడు పెట్రోషియో కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను చూడండి అంటూ వాళ్లతో మీరంతా మీ మీ భార్యలను ఉన్నఫలంగా రమ్మని పిలవండి అన్నాడు కొత్త పెళ్లి కొడుకైన ఋషన్షియో బియ్యాంకాను రమ్మని నౌకరుతో కబురు పెట్టాడు అందుకామె తాను వేరే పనిలో ఉన్నానని ఈ సమయంలో రావడం కుదరదని తిరిగి కబురు పంపించింది ఆర్టెన్సియో కూడా తన భార్యకు దయచేసి వెంటనే వచ్చి నా పరువు నిలబెట్టు అంటూ బ్రతిమాలుకుంటున్నట్లుగా కబురు పంపాడు అయినా ఆమె అతడి విన్నపాన్ని పట్టించుకోలేదు అక్కడికి రాలేదు అప్పుడు పెట్రోషియో తన నౌకరుతో మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను వెంటనే రమ్మన్నానని చెప్పు అన్నాడు నౌకరు వెళ్ళి కేథరీనాతో ఆ మాట చెప్పి చెప్పగానే ఆమె ఏమండి వెంటనే రమ్మన్నారట అంటూ వచ్చింది అక్కడి వారంతా ఆశ్చర్యపోయి చూడసాగారు అప్పుడు పెట్రోషియో అవును కేట్ నేనే పిలిచాను వెళ్ళి నీ చెల్లెల్ని హార్టెన్షియో భార్యని కూడా పిలుచుకున్రా అన్నాడు ఆమె లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరినీ అక్కడికి తీసుకువచ్చింది అప్పుడు పెట్రోషియో తన భార్యతో కేట్ నీకా టోపీ అంతగా బాలేదు దానిని తీసేయ్ అన్నాడు ఆమె మాట్లాడకుండా తను ధరించిన టోపీ తీసి పక్కన పెట్టేసింది అప్పుడు బియాంక ఆమెతో నువ్వలా దాసీల మీ ఆయన చెప్పిన పనిలా చేస్తున్నావేంటి సిగ్గులేదా అంది హార్టెన్సియో భార్య కూడా కేథరీనాను అదే మాట అంది అప్పుడు కేథరీనా వారితో భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలంటే ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవడమే కాదు కొన్ని కొన్నిసార్లు మన భాగస్వామి ఇష్టాలను కూడా మన ఇష్టాలుగా మార్చుకోవాలంది ఇందులో ప్రేమకే తప్ప ఎక్కువ తక్కువలకు అవకాశం లేదంది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎప్పటికీ ఆ దంపతులు ఆనందంగానే ఉంటారంది పెట్రూషియో పరమానందంతో తన భార్యను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు కేథరీనాకు ఆనందం సిగ్గు ఒకేసారి ముంచుకొచ్చాయి అక్కడ వారంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు అలా ఆనాటి నుండి కేథరీనా పెట్రూషియోలు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా దాంపత్య జీవితంలో మధురమల్ని ఆస్వాదిస్తూ కాలం గడపసాగారు ఇది ది టేమింగ్ ఆఫ్ ది దిష్రూ నాటకంలోని కథ ఇంతకీ ఈ నాటకం చూశాక ఆ క్రిస్టఫర్ స్లై అనేవాడు ఏమయ్యాడో ఆ అసలు నాటకం సంగతి ఏమిటో మాత్రం షేక్స్పియర్ మనకు చెప్పలేదు ఇక మన గుండమ్మ కథ సినిమాలోని జమునా నాగేశ్వరరావుల పాత్రలకు ఈ కేథరీనా పెట్రూషియో పాత్రలే స్ఫూర్తి మీకు మరేమన్నా సినిమాల్లోని పాత్రలో నవలల్లోని పాత్రలో గుర్తుకు వస్తే సరదాగా కామెంట్ చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి